తుమ్మల బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం. అఖండ విజయంతో 2019లో ఇదే సెంటర్లో అప్పుడు మన జనసేన అభ్యర్థికి ఓటేయమని మిమ్మల్ని అభ్యర్థించాను. మీరు ఓట్లేసి నిలబెట్టారు, పార్టీ ఉనికిని చాటారు 2019లో. 2024కి మీరిచ్చిన బలం, పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లోనే మాట్లాడుకునేలా చేసింది. పిఠాపురం ఇచ్చిన బలం, ఒక్కడి విజయం జనసేన అధ్యక్షుని ఇక్కడ పంపించిన మేము గెలిపించుకుంటాం. ప్రజల ఒక్క మాట అంటే మీరొక్కరు, మీ గెలుపు మా పిఠాపురం మాది బాధ్యతని మీరు తీసుకున్నందుకు నేను కూటమి అభ్యర్థుల అందరి విజయానికి నేను కృషి చేశాను. మీరొక్కరు ఒక్క నియోజకవర్గం ఒక నాయకుడు విన్నంటి ఉంటే ఈ రోజున 164 స్థానాల్ని కైవసం చేసుకుని కన్నీ వీని ఎరుగని రీతిలో ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరూ చూడలేదు. దానికి బీజాలు ఇక్కడి నుంచే పడ్డాయి, పిఠాపురం నుంచే పడ్డాయి. మీరిచ్చింది మామూలు శక్తి కాదు. నేను ఎంత ఉబిళ్ళూరిపోయానో, గెలుపు పిఠాపురంలో కూటమి తరపున జనసేన ఆధిక్యతలో ఉంది. పవన్ కళ్యాణ్ గెలు మనకి మెజారిటీ ఇంత ఇంత చెప్తా ఉంటే అనుక్షణం నాకొచ్చి మీకొచ్చి రెండు చేతులెత్తి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి మీ అందరికీ. అనుక్షణం ఉబిళ్ళూరాడు. కానీ నేను ఒక కూటమిని కీలకంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరిపిన వాడిని, కూటమిని ముందుకు తీసుకెళ్లిన వాడిని కాబట్టి నాకు బాధ్యతలు ఎక్కువైపోయాను. ఢిల్లీ వెళ్ళాను, అందరినీ తీసుకెళ్ళాం, అందరితో మాట్లాడాం, మనకి ఏమేం కావాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఆ వివరించే పరిస్థితులతో పాటు నాకు నిజానికి చెప్పాలంటే నేను ఎమ్మెల్యేగా కూడా అసలు నేనేం అనుకోలేదు. నా కర్తవ్యం ఒకటే, తల్లి డొక్కా సీతమ్మ చనిపోయి ఏ పుణ్యలోకాల్లో ఉంది కానీ